యోబుకు రచన పత్రిక 5వ అధ్యాయం 14 ఆదాము చేసిన అతిక్రమము, ఆదాము చేసిన తప్పు, అలాంటి తప్పును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణమేలను పాత ధర్మశాస్త్ర ప్రకారంగా. ఈ మరణం ఏలటం అనేది యేసుక్రీస్తు పుట్టినంత వరకు, ఎందుకంటే కింద వచ్చిన మనం వెళ్ళేసరికి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత రెండవ ఆదాముగా ఆయన వచ్చి ఆదాము వలన ప్రపంచానికి చావు అనేది వచ్చింది. కనుక యేసుక్రీస్తు వలన ప్రపంచ ప్రజలకు చావు అనేది లేకుండా పోయింది. యేసుక్రీస్తు నుంచి ప్రపంచ చివరి వరకు, యుగాంతం వరకు అని ఆదాము చేసిన తప్పు వలన శిక్ష పాత ధర్మశాస్త్రం వచ్చినంత వరకు మోషే వలన ప్రజలందరూ అనుభవించారు. ఆ తరువాత క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత శరీర మరణం ఆదాము నుంచి మోషే వరకు లేకుండా పోలేదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా పోలేదు. కన్ఫర్మ్ అది. కానీ వెసులుబాటు ఎగ్జంప్షన్ ఇచ్చాడు. యేసు పుట్టిన తర్వాత మన ఆత్మ చావకుండా ఉండడానికి క్రీస్తు తాను మన కోసం చనిపోయాడు. అది వెసులుబాటు. క్రీస్తే రాకపోతే మనం కూడా మనం చేసిన పాపాలకి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయేవాళ్ళం. నిజంగా మహానుభావుడు రాబట్టి పాపక్షమాపణ అనేది మనందరికీ వచ్చింది. పాపాలు పోవాలి అని ఎన్నో మతాలు కొన్ని కొన్ని ప్రయోగాలు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైందవ సోదరులు, వాళ్ళ పాపాలు పోవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తలనీలాలు అంటారు, నిలువదోపిడి అంటారు, తమకున్న కోట్ల లక్షలు వేల ఆస్తి బంగారం ఆ హుండిలో వేస్తుంటారు ఆ పాపాలు పోవాలని. అవి వేసేగానే పాపాలు మా పాపాలు పోతాయి అని వాళ్ళని అనుకుంటున్నారు. అది వాళ్ళ నమ్మకం. ఇకపోతే ఇస్రాయేలీలకు ఒక నమ్మకం ఉంది, పావురం పిల్లలు, కోడిదూడలు, అంటే పక్షులను జంతువులను బలి ఇవ్వటం వలన వాళ్ళ పాపాలు పోతాయి అని మోషే ద్వారా తెలియపరచబడిన వారే వాళ్ళున్నారు. ఇలా ప్రపంచంలో అనేక రకాల మతాలలో ఉన్నవారు దేవునికి ఏదో ఒకటి మనం చెల్లించాలి, ఇవ్వాలి, ఇస్తేనే మన పాపాలు పోతాయి అని దేవుణ్ణి తక్కువ అంచనా వేశారని నేను అనుకుంటానండి. నువ్విచ్చే పావురాలు ఏం చేసుకుంటాడు, నువ్విచ్చే దూడలు ఏం చేసుకుంటాడు, నువ్విచ్చే డబ్బు నీకోసం వేసుకునే డబ్బు ఆయన ఏం చేసుకుంటాడు, నీకోసం ఇచ్చిన బంగారం నువ్వు ఆయనకిస్తే ఆయన ఏం చేసుకుంటాడు అని కాదు. ఆయనకి అవేవి అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ నీకు అవసరమని దేవుడు ప్రకృతిలో పెట్టాడు.
అవి దేవునికి ఇవ్వటం వల్ల దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకోవటం పొరపాటు. కనుక మన పాపాల నుండి మనకి రక్షణ, పవిత్రత, ప్రక్షాళన కావాలంటే ఎవరో ఒకరు మనకు బదులుగా బలవాలి. పాత నిబంధన కాలంలో వాళ్ళు జంతువుల్ని పక్షుల్ని బలిచ్చారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం బలివ్వకుండా కన్నతండ్రి అయిన దేవుడే తన పెద్ద కొడుకుని బలిగా ఇచ్చాడు మనందరి పాపాల కోసం. అందరూ ఆదాము మొదలుకొని మోషే ముందటి వారు కానివ్వండి, మోషే తర్వాత వారు కానివ్వండి, ఎవరి పాపాలు పోవాలన్నా యేసు బలి అవసరం. ఒక చిన్న మీరు అనుభవిస్తూ ఉన్న ఒక నిజాన్ని మీకు చెప్తాను. బ్రతకటానికి, మనం బ్రతకటానికి యేసు బలి అవసరం. కొంతమంది ఇస్లాం సోదరులు బైబిల్ మీద తప్పుగా కరపత్రాలు రాశారు. పాపాలకు బలి అవసరమా అని ఒక కరపత్రం వేశారు. పాపాలకు బలి అవసరమా? దీనికి నేను ఆ రోజు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళకి మనం బ్రతకటానికి బల అవసరమా? భూమి మీద మనం బ్రతకటానికి బల అవసరమా? ఎన్నో గోధుమలు బస్తాలు బస్తాలు తినేస్తున్నాం, మన గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణంతో ఉన్న గోధుమ మొక్కల్ని కోసేస్తున్నాం, అంటే మొక్కల్ని చంపేస్తున్నాము. కోళ్లను చంపేస్తున్నాము, గొర్రె మేకలను చంపేస్తున్నాము. మీకు అర్థమైందా? మరి అవి చేస్తేనే కదా మనం తింటే బతుకుతాం. బలి అవసరం లేదండి అని మీరు అనుకుంటే మీరు బలి అయిపోతారు. తినడం మానేశారు అనుకోండి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎన్ని రోజులు? 50 రోజులు పైన చేస్తుంటాడు, ఏమీ తీసుకోకుండా చచ్చిపోయాడు. జంతువులు కానీ రైస్ కానీ మరి చికెన్ కానీ మరి ఇవి తినకపోతే ఎలా బతుకుతావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో సన్నగానా, నువ్వు బాగా తినాలమ్మా అంటాడు డాక్టరు. బాగా తినాలంటే కోసుకొని తినాలి, చంపుకొని తినాలి. ఆకుకూరలు వండుతుంటాయి మొక్కలు చక్కగా, తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలకూర చక్కగా పచ్చగా ఉంటాయి, హుషారుగా. కస 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 మన రైతు కోసేస్తాడు, కట్లగట్టి మార్కెట్కి వస్తాయి. బాబు ఈ హత్య చేసిన ఈ కూరలు మాకు వద్దు అంటారు వెళ్ళి. కావాలవి, అవి చావాలి, మనం బ్రతకాలి. యేసు చావాలి, అది శరీరం కోసం. ఇప్పుడు నేను చెప్పిందంతా శరీరం కోసం. మరి ఆత్మ కోసం? ఆత్మకి ఈ ఆహారం అవసరం లేదు. దాన్ని బ్రతికించడానికి జీవాహారం అనేది ఒకటి ఉంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అన్నాడు యేసుక్రీస్తు. నీ ఆత్మ బ్రతకాలి కదా, కనుక ఆయన చావాలి, కనుక ఆయన సిలువలో చచ్చిపోయాడు.
మన కోసం చేసేందుకంటే చచ్చిపోవాలి అంటారు. అర్థం కాక అర్థం కాకండి. కనుక బ్రతకటానికి బలి అవసరమా అంటే తప్పనిసరిగా బలి అవసరం. ఆత్మ బ్రతకాలన్నా బలి అవసరమే, శరీరం బ్రతకాలన్నా బలి అవసరమే. ప్రపంచ మానవాళ్ళందరి కొరకు క్రీస్తు యేసు వారు ఒకేసారి ఆదాము మొదలుకొని యుగాంతం వరకు పుట్టుకొస్తున్న కోట్లాది మంది పాపాల విషయమై ఆయన మరణశాసనాన్ని అనుభవించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆదాము చేసిన 14 వచనం, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణం మేలింది. ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను. ఆ రాబో వారు ఎవరో కిందకెళ్తే చెప్తాడు. అయితే అపరాధము కలిగినట్లుగా కృపావరము కలగలేదు ఇట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. చెట్టు వేశాడు కదా తండ్రి, చెట్టు వేశాడు గనక దానికి విరుగుడు కూడా ఆయనే చేయాలి, అంతే కదా. ఆ మొక్క తింటే చచ్చిపోతాం అనుకున్నప్పుడు దాని విరుగుడు ఆయనే చేశాడు. చెట్టు వేయటం వల్ల పండు తిన్నారు, పండు తినడం వల్ల అతిక్రమము మరణం వచ్చింది. ఆ మరణానికి విరుగుడు మోషే వరకు బలులు అర్పించమన్నాడు. మోషే తర్వాత క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ఒకసారి సిలువ వేయబడిన తర్వాత ప్రపంచ మానవాళ్ళందరికీ క్షమ కలిగింది, బ్రతికించాడు. మనము క్రీస్తు వలన బ్రతికింపబడ్డాము. పదిహేనవ వచనంలో యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానం అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన కలిగినట్లు శిక్షావిధి, ఆ దానము కలుగలేదు. పాపము చేసిన ఆదాము వలన శిక్షావిధి కలిగినట్టుగా యేసుక్రీస్తు దానము అలా కలగలేదు. ఎలా అనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే క్రీస్తు వలన కృపావరమైతే అనేకమైన అపరాధుల మూలముగా వచ్చినదై అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అందుకేనండి బైబిల్ ఎవరికి అర్థం కాదండి, అర్థం కాక చదవరు. నక్క ద్రాక్షపళ్ళు తిందాం అనుకుంది, చెట్టు కింద నుంచి చూస్తుంది పైకి తిందామని, ఎగురుతుంది కానీ అందటం లేదు. చివరి విసిగిపోయి విరక్తి చెంది ఈ పళ్ళు పుల్లన ఎవడు తింటాడు అనుకుని పోయింది. అలా ప్రపంచం అంతా కూడా బైబిల్ అర్థం కాక బైబిల్ను పక్కన పడేశారు. ఇదొక వార్త అయితే క్రైస్తవులకే అర్థం అవ్వలేదు. అందుకే ప్రసంగాలు కాదు, పాఠాలుగా మార్చాను దీన్ని. పాఠాలు విడగొట్టి పాఠాలుగా మార్చాను. అర్థం అవ్వాలి కదా.
కోడి మాంసం తినాలంటే చక్కగా చేయాలి, మేక మాంసం తినాలంటే చక్కగా విభజించాలి, కసపసన వెళితే దుమ్ములే గుచ్చిపోతాయి గుండు గుండ్లో గొంతుకులో లోపలికి వెళ్ళిపోతే ప్రమాదం. కనుక విభజించాలి అనే మాట ఆకర్షించింది నన్ను. దేవుని వాక్యమును సరిగా విభజించువానిగాను అని రాయబడింది, చదవనవసరం లేదు, మీకు తెలుసు ఇవన్నీ రిఫరెన్స్లు అన్నీ. విభజించాను, అవునా? గొర్రెల్ని మేకల్ని మనం కోసుకొని తినేలేము, కోడి అయితే కోసుకోగలం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కోడిని జాగ్రత్తగా కొయ్యగలరు. మరి మేకల్ని గొర్రెల్ని కోయడానికి సాయిబు గారిని పిల్లని అంటాం, ఆయనే కొయ్యాలి. వాళ్ళు చక్కగా విభజిస్తారు. దేనికది? వేస్ట్ అంతా తీసేస్తారు, బ్లడ్ అంతా తీసేస్తారు, తలకాయ వేరు చేసేస్తారు, తోక కత్తిరించి పడేస్తారు, కాళ్ళ గిత్తలు కట్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు కడపలో వండేసుకున్నావు అనుకో, నీకు మాంసం తిన్నట్టు ఉండదు అది. కనుక జాగ్రత్తగా విభజించాలి. ఈ విభజన అనేది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇక్కడే బైబిల్ని బాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసి చెప్పేవాళ్ళు వీళ్ళే. వీళ్ళకి నా పిల్లలందరికీ నేర్పించాను. ఈరోజు నా పిల్లలు చక్కగా నేర్చుకొని గొప్పవాళ్ళు అయ్యారు. కానీ పరీక్ష రాసే పిల్లలకి పాఠాలు చెప్పే ప్రిన్సిపాల్స్ సరిగా విభజించి చెప్పటం లేదండి. అది ఒకటే నాకు విచారకరంగా ఉంది. పరీక్షలు రాస్తారా పిల్లలు? మన విశ్వవిద్యాలయంలో గురించి నేను చెప్పటం లేదు. మన విశ్వవిద్యాలయంలో పిల్లలు చక్కగా విభజిస్తున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మిగిలిన అన్ని కాలేజీల గురించి అంటాం లేదు. కొన్ని కాలేజీలలో ప్రిన్సిపాల్స్ పిల్లలకు సరిగా విభజించి చెప్పటం లేదు పాఠాలు. అందుకే అన్ని తప్పులు రాసేస్తున్నారు వాళ్ళు. తప్పులు ప్రసంగాలు చేయకండి పిల్లలకి. పిల్లలకి ప్రసంగాలు చేయకండి, పాఠాలు చెప్పండి. పాఠాలు వైద్యం ఏముందండి? తలకు వైద్యం చేస్తే తల తగ్గొట్టు చేయొచ్చు, కాలుకు వైద్యం వస్తే కాలు తగ్గొట్టు చేసేయచ్చు, గుండెకు జబ్బు వస్తే గుండె కట్ చేసి బయటకు తీసి రిపేర్ చేయొచ్చు. ఇలాగ అనుకున్నారు అనుకోండి, డాక్టర్లు ఎల్లినోళ్ళందరూ చచ్చిపోతారు, హాస్పిటల్కి వెళ్ళోళ్ళందరూ చచ్చిపోతారండి. అందుకే 5 సంవత్సరాల తర్వాత మరొక సంవత్సరం పెట్టి స్పెషలిస్టులు అవుతారు వాళ్ళు. జనరల్ డాక్టర్ని ఎంబీబీఎస్ అంటారు, జ్వరానికి, తలనొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, నడు నొప్పులకి. వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు. స్పెషలిస్టులు అని ఉంటారు, దానికంటే పెద్ద చదువు. ఈ తలకాయలో ENT అని ఉన్నాయి 3. ఈ అంటే ఇయర్, ఎన్ అంటే నోస్ ముక్కు, టీ అంటే త్రోట్ చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ అంటారు. చెవి ముక్కు గొంతు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు హార్ట్ బాగలేదంటే ఆయన ఏమంటాడు తెలుసా?
నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అని. మన జాన్సన్ ఇవాళ వేదిక మీద కూర్చున్నాడు. ఒరే నాయన, ఒక్కసారి మన న్యూ కాలనీ ఆయన దగ్గర, ఆయన పేరు ప్రకాష్ రావు గారి దగ్గరికి వెళ్ళి కొడుక అన్న, వెళ్ళాడు. జ్వరం గురించి వెళ్తే వచ్చినోడిని చూసిన తర్వాత అంత దూరం వెళ్తే బాబు ఇలా రా అన్నాడు. మళ్ళీ వచ్చాడు వెనక్కి జాన్సన్, ఎందుకంటే సన్మానం చేశాడు ఆయనకి. వీడు స్టెతస్కోప్ చెవిలో పెట్టుకొని గుండె మీద వెనక భాగం చూశాడు. నువ్వు అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళన్నాడు. జ్వరాలు తీర్చి తీసేసేవాళ్ళు గుండె గురించి చూడరు. గుండె డాక్టర్లు వేరు, వాళ్ళు కార్డియాలజిస్ట్లు అంటారు. ఆయన ఒక గుండెకే, మన కిడ్నీలకు వేరు. కడుపుకు లివర్కు వేరు, పెద్ద పేగులకు వేరు. అంతేనా, ఎముకల డాక్టర్ అని ఉంటాడు. మళ్ళా మనకున్న దుమ్ములు ఉన్నాయే, వాటి మీద ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. అలాగా మానవ శరీరంలో అవయవాలన్నీ మొక్కలుగా విడగొట్టారు మెడిసిన్లో. మెడిసిన్ ఎడ్యుకేషన్ అది. 5 ఏళ్ళు ఎందుకు చదవాలి అందులో? ఇక్కడి నుంచి చదువుకొని వెళ్తాడు ఎల్కేజీ నుంచి ఏమండి డిగ్రీ వరకు చదువుకొని వెళ్తాడు. అక్కడ మంచి మార్కులతో మెడికల్ సీట్ వస్తుంది. అప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ డాక్టర్ చదువుతాడు. అక్కడ స్పెషలిస్ట్ అవుతాడు. ఎలాగా? నేను గుండె గురించి నేర్చుకుంటాను, హార్ట్ స్పెషలిస్ట్ అవుతాను అని. ఒక ఆయన ENT స్పెషలిస్ట్ అవుతాను, ఒక ఆయన ఈ బ్రెయిన్లో ఉన్న నరాలు న్యూరాలజిస్ట్ అవుతాను అంటాడు. శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టరు చదువుకుంటాడు. అందుకే జాన్సన్ గారిని తీసుకెళ్ళారు, పడుకోబెట్టారు, గుండు కోసేశారు, గుండు తీసేశారు బయటికి. వాడికి అసలే ప్రాణం లేనోడు, కంగారు కంగారుగా ఉండేది. నాకు నా వెనక అతను కెమెరా ముందు నిలబడరానని చూస్తారు ప్రజలు. అందుకంటే నెట్లో అందరూ చూడాలి కదా. చూడు నాయన, చూపించేవాడిని. అక్కడే నిలబడరా, చూపించు నేను. అడగండి, బాగున్నాడా? వాడు మొత్తం ఆ గుండె భాగాన్ని అంతా విప్పి ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ ప్రార్థనలు చేస్తున్నారు. మనం అందరం ప్రార్థన చేసిన అక్కడ గుండె డాక్టర్లు ఉన్నారు, 3 రిటైర్డ్ అయ్యారు ఈ బలశాలి గుండె చూడడానికి. గుండె జాగ్రత్తగా తీసి దానికి ఒక దాన్ని కనెక్ట్ చేసి, ఇదిగో గంటలు అయిపోద్ది అన్న ఆపరేషన్. 5 గంటలు అయింది గుండె కదండి. ముందు ఎముకలను కట్ చేయాలి, బోన్స్ ముందున్న రిప్స్ ఉంటాయి ఎముకలు, అవి మళ్ళీ ముడిసిపోకుండా దాన్ని క్లిప్ పెట్టి ఇలా దూరం పెట్టాలి. చూసారా, మోటార్ ఫీల్డ్లో బండి ఎత్తడానికి మరి టైర్ రావాలంటే రోడ్డు మీద నుంచి లెగాలి కదా పైకి, అది అలా విడగొట్టి వాడి బోన్స్ని తీసి చేశారు. అంటే హార్ట్ స్పెషలిస్ట్. ఎన్నో వందల ఆపరేషన్లు చేశాడట ఆయన, కొన్ని వందలు. కూర్చున్నాను, మీ జాన్సన్ మీకు చూపించాను, ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ. బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా? ఏదో తప్పు జరిగిపోయిందని డాక్టర్ గారు మళ్ళీ కబురెట్టారు అనుకడికి, భయపడిపోవా? ఏదో తప్పు జరిగిపోతే ఈడే కూడా ఉండడు, ఈయన తీరా తీసుకొచ్చి
15-20 రోజుల తర్వాత గదిలో పెట్టి పడుకోకూడదన్న మంచం వెనకాతల నుంచి పైకెత్తి తలగళ్ళు వేసి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు పైకి చదువుకుంటున్నాను బైబిల్ తాతయ్య జాన్సన్ కాళ్ళు చేతులు అయ్యి ఏం బాగోలేదట కంగారు పడుతున్నాడు గుండెకి ఏమైనా రిపేర్ అయిందా మళ్ళా ఆపరేషన్ ఏమైనా తప్పు జరిగిందా చూడండి నా బుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో వెంట వెంటనే కారు తీసి ముందు తీసుకువెళ్ళండి అన్నాను తీసుకెళ్ళిపోయారు అది గుండెకి సంబంధించి ఎన్ని టెస్టులు చేశారో అండి మళ్ళా టెస్ట్ 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 జీవన్ బాబు వాడు పాపం చాలా శ్రమ తీసుకున్నాడు అన్ని టెస్టులు తీసుకుంటే ఏ టెస్ట్లోనూ ఏ ప్రాబ్లము లేదు గుండెకి అసలే ప్రాబ్లం లేదు ఇతని ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు ఈడుతూనే కంగారు పడిపోయాడు గుండె కదండి ఎవరికైనా భయం వేస్తుంది కనుక మెడిసిన్ చదవాలి బైబుల్ చదవకుండా ఏడు చెప్పేస్తావయ్యా నువ్వు జనాలకి బైబిల్ని మనం విడగొట్టావా బైబిల్ బడిలో ఎప్పుడైనా చదువుకున్నావా బైబిల్ బడి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజీ ఎడ్యుకేషన్లో ఏవైనా జాయిన్ అయ్యావా బైబిల్ కాలేజీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బైబిల్ యూనివర్సిటీలో ఎక్కడైనా జాయిన్ అయ్యావా నేను అడుగుతున్నానండి ఇవి ఎక్కడున్నాయండి మానవాళ్ళకి చర్చికి వెళ్ళిపోతే పరలోకమే మనకి చర్చికి వెళ్ళిపోవడం కూర్చోవడం కానుకిచ్చాడు పాట పాడేయడం దీవెన తీసుకోవడం ఇంటికి పోవడం మాంసం కూర వండుకొని తినేసి పడుకోవడం ఆదివారం క్రైస్తవులు చేసే పని అది బైబిల్ నేర్చుకోవడం ఎక్కడండి ఎక్కడున్నాయండి బైబిల్ బడులు ఈ లోక బడులు ఎక్కడ పడితే అక్కడ వీధికి ఒకటి ఉంటుంది ఇంటికొకగా ట్యూషన్ ఉంటుంది ఇంటింటికి ట్యూషన్లు చెప్తారు వీధి వీధికి బడులు ఉంటాయి ఏమండి గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి ప్రైవేట్ స్కూళ్ళు ఉంటాయి ఈ లోక జ్ఞానాన్ని అభ్యసించడానికి ఇన్ని విద్యాలయాలు ఇన్ని బడులు ఇన్ని కళాశాలలు ఉంటే బైబుల్ జ్ఞానం నేర్చుకోవడానికి బడి ఎక్కడుందో చెప్పటారా మీరు అందుకే నేను చర్చిని ప్రారంభించలేదర్రా మొట్టమొదటి నేను ప్రారంభించింది బైబుల్ కాలేజ్ బైబుల్ బడి ఆ బైబుల్ బడి ఆ బడిలో చదువుకున్న వాళ్ళే మానవ శరీరంలోని భాగాలను ఎలా విడగొట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ మీద జీనియస్ ఎక్స్పర్ట్స్ అయి చదువుకొని పాస్ అవుతారో అలాగ నా పిల్లల్ని బైబిల్లో పండితులు చెయ్యాలి అని విశ్వవిద్యాలయం వరకు ఎదిగాం ఈరోజు మనం గుడికి రావడం నేర్చుకోకండి బడికి రావడం నేర్చుకోండి చూసారా ఇవాళ బడికి ఎంతమంది వచ్చారో మాకు పిల్లలు చాలామంది ఆబ్సెంట్ అయిపోయారు వర్షం వచ్చిందనా ఆడపిల్లలు ఒక అర తగ్గిపోయారు వర్షం వచ్చిందని బడికి ఎందుకు రాలేదు బడిలో పాఠాలు నేర్చుకుంటే ఏంటి నేర్చుకోకపోతే ఈ పాఠాలు మీకు అవసరమా చూసారా ఎలాగైపోయారు ఆ బళ్ళుకైతే మీ పిల్లలు ఏ రోజైనా బడి మానేస్తే చితక్కుట్టు చెవులు మోస్తారే పోను ఉదయం బడికి వెళ్ళిపోయి సాయంకాలం అలసిపోయి 10 కేజీలు పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని గూనైపోయి ఇంటికి వస్తే ఒరే వెంటనే స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళిపోరా అంటాడు మళ్ళాడికి అదొక చావు ఈ లోక జ్ఞానాన్ని నేర్పించడానికి అంత ఇంట్రెస్ట్ ఉందే మీకు కానీ మీ పిల్లలకు కానీ దేవుని జ్ఞానం నేర్పించడానికి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా
అలా బైబిల్ నేర్పించాలి. చిన్నప్పటి నుంచే చదువుకుని ఎన్ని రిఫరెన్స్లు చదువుకున్నావు, చిన్ననాటి నుండే నేర్పించాలట పిల్లలకి బైబిలు. అలా ఎవరైతే బైబిల్ నేర్చుకుంటారో వాళ్ళే కరెక్ట్గా విభజిస్తారు. ఏది పడితే చెప్పారు, ప్రసంగం అయితే ఏది పడితే చెప్తాడు, ప్రసంగం అయితే నోటుకొచ్చినట్టల్లా చెప్తాడు, మధ్యలో పాటలు ఎత్తుతాడు, ఈ మధ్యలో కేకలు ఎత్తాడు, ఆ తర్వాత జోకులు ఎత్తాడు. చర్చిల్లో ఇవే కదండి ఉన్నాయి, నిలబడ్డం, పాట, కూర్చోటం, మళ్ళా నిలబడ్డం, పాట, కూర్చోటం, మళ్ళా నిలబడ్డం, పాట, కూర్చోటం, ఇవే కదా. సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. బడికొచ్చే ముందు పిల్లలకి బడిలో చెప్తారు అంత పర్ఫెక్ట్గా ఉండాలని సిట్ స్టాండ్లు చెప్తారు, లేకపోతే డ్రిల్లు చెప్తారు. బడిలో గుడిలో డ్రిల్ ఏంటి? ఎలా నేర్పిస్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడు మనం అంతా మోకాళ్ళుని ప్రార్థన చేద్దామంటాడు. ఏ నిలబడి చేస్తే వెండ దేవుడు మోకాళ్ళు వేయాలా? ఎవరు మోకాళ్ళు వేయాలా? మనమంతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామంటాడు. నువ్వు పడుకుని ప్రార్థన చేసినా పర్వాలేదు, ఎప్పుడైనా ఎక్కడైనా, మీ ఇంటి దగ్గర, బస్సులో పడుకోవాలి, ఇంటి దగ్గర, గుడిలో చక్క కూర్చుంటో పాఠం వినాలి. బడిలో పిల్లలకు బెంచీలు, బెంచీల మీద పిల్లలు కూర్చోబెడతారు, పిల్లలకు కూడా బెంచీలు అంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే ముడుకులు గిడుకులు నొప్పి పెడతాయి మండీలు వేసుకొని కూర్చుంటేని, అరిగిపోయి ప్యాంట్ల వెనకాల చిరిగిపోతాయని. చిన్న చిన్న బెంచీలు, మళ్ళీ పుస్తకం పెట్టి రాయడానికి మీద ముందు బల్ల, ఎందుకు? చెప్పిన పాఠం వాడికి జాగ్రత్తగా బుర్రకెక్కాలని. ఆ బాధ అంతా అదేనండి వాళ్ళదే. ఈ ఫ్యానులు, ఈ కుర్చీలు, ఈ శుభ్రత మీకు ఎందుకో తెలుసా? జాగ్రత్తగా కూర్చొని వినాలని. మీ బుర్రకెక్కించడానికి సదుపాయాలన్నీ తప్ప ఏదో చెప్పేశాం, ఏదో వినేశారు, ఏదో పోయారు, అలా కాదండి. బడి అలాగే ఉండాలి. విద్యాబుద్ధులు, దైవ విద్యాబుద్ధులు నేర్పించడానికి మీ చెవులకు వినబడేటట్టుగా, మీ కంటికి కనబడేటట్టుగా ఈ సదుపాయాలన్నీ సమకూరుస్తాం. బడిలో అండి దేవుని పిల్లలారా, బైబిల్ను విభజించి నేర్పించాలి. చూడండి ఇప్పుడు ఎంత విభజించవలసి వచ్చింది, ఎన్నిసార్లు చదివినవే చదువుతున్నాం, పౌలు గారు చెప్పినవే చెప్తున్నారు. చూడండి చెప్పినవే చెప్తాడు ఆయన, మీద ఏం చెప్పాడో కింద అదే చెప్తాడు, కింద ఏం చెప్పాడో దాని కింద అదే చెప్తాడు. ఎందుకు? నీ బుర్రకెక్కాలని. అంతేగాని ఆయనకు మాట్లాడాలని సరదా కాదు, మాట్లాడుతుంటే గుండె అలసిపోతుంటుంది మాకు, తెలుసు కదా మీకు. తెలంగాణలో గట్టిగా తెలంగాణ పాటలు పాడి పాడి టక్క చచ్చిపోయాడు, గుండె ఆగిపోయింది పీండ్రించుకుంటుంటే. నెమ్మదిగా చెప్పండి, పాఠాలు వినబడతాయి, మీకు అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా చెప్పాలి. పదహారవ వచనం రోమపత్రిక 6వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం, పాపము చేసిన ఒక నివారణ శిక్షావిధి కలిగినట్లు ఆ దానము ధర్మం కలుగలేదు యేసుది. ఎలయనగా తీర్పు ఒక్క
ఆదాము అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైనప్పుడు కృపావరమైతే యేసుక్రీస్తు వలన అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. అమ్మాయా, మనం నీతిమంతులం అయ్యామండి, నిజంగా ఒడ్డు దాటాం. మనం నీతిమంతులు అయ్యామండి, నీతిమంతులు, నీతిమంతులు. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, క్రీస్తు నమ్ముకున్నాం కదా. 17 మరణము, మళ్ళదే చెప్తున్నాడు చూడండి, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఆ మరణము ప్రజలను ఏలిన పక్షమున క్రీస్తు వలన కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణాన్ని ఏలుతా ఉండే మనం, నిత్యజీవాన్ని కదా వెళ్ళిపోతాం. మీ ఆత్మ నరకానికి వెళ్ళదండి. ఎంత అదృష్టవంతులు చూసారా, మన ఆత్మ నరకానికి వెళ్ళదు. ఈ మాట మీకు ఆనందాన్ని కలిగించిందో లేదు కానీ నాకు చాలా ఆనందం అండి. డాక్టర్ వచ్చి ఏం చెప్తాడా అని మన పిల్లలందరూ థియేటర్లో నుంచి, ఆపరేషన్ థియేటర్లో నుంచి డాక్టర్ వచ్చినంత వరకు ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యా, ఆపరేషన్ చాలా బాగా జరిగింది, నో ప్రాబ్లం అనగానే అమ్మాయ్యా, అప్పుడు మనం ఎలాగుంటామండి? ఆ మాట వినగానే, డాక్టర్ నోట ఆ మాట వినగానే మనకు ఎలాగుంటుందండి? అమ్మాయ బతికాడు, బతికిపోయాడు బాబోయ్. భూమి మీద 60-70 ఏళ్ల బ్రతికి ఈ జీవితంలో బ్రతికాడు అనే మాట నిన్ను ఎంతగా సంబరపెడితే అసలు నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికే నువ్వు వెళ్ళిపోతావు అని ఇక్కడ రాస్తే, ఈ చదివితే మనకు నీరసం వస్తుంది. దీనికి మనకు ఆనందం ఉండదు. ఏమానందం? ఏమంటే దీనికి ఏమైనా సంబరపడిపోతున్నావా? సంబరపడాలండి. మనం నరకానికి వెళ్ళమంటేనే సంబరపడాలి. నీకు ఉద్యోగం వచ్చిందంటే గంతులేస్తావు. జీతం రెండింతలు వచ్చిందంటే గంతులేస్తావు. కొడుకు పుట్టాడు నా తనలా కాకుండా ఎర్రగా పుట్టాడు అని అజిత్ గారు గంతులేశాడు. వచ్చాడు అజిత్? రాలేదా? వాడు కొడుకు ఎర్రగా ఉన్నాడండి. వాడు బ్లాక్, వాడి నాన్న బ్లాక్, వాడమ్మ బ్లాక్, వాడు అక్క చెల్లెలు బ్లాక్, వాడు వైఫ్ బ్లాక్, వీడు వైటు. పండగ కదండి. ఒరే భలే క్యూట్గా ఉన్నాడరా, ఎర్రగా ఉన్నాడరా నీ కొడుకు అని. సంబరపడిపోతావా? కొడుకు పుట్టాడు అనగానే, న్యూస్ అనగానే మనకు ఎలాగుంటుంది? అమ్మాయ్యా బాబ్జీకి సుజాతకు పెళ్ళి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. పాప అలాగా బెంగతో ఉండేవారు భార్య భర్తలు ఇద్దరు. ఇండియా వచ్చినప్పుడల్లా సుజాతను తీసుకొచ్చి, డాడీ మాకు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి డాడీ. పెంచుతారా అన్నాను, పెంచుతారా దేవుని కోసం? పెంచుతా ఉండాడి. మరుసటి సంవత్సరం వచ్చి అప్పుడు ఆ ఇద్దరు అక్కడే ఉండేవారు. మరుసటి సంవత్సరం వచ్చి ఇండియా నా చెయ్యి ముద్దు పెట్టుకుంటున్నారు. ఏమ్మా అన్నాను,
బాబ్జీ అన్నాడు, సుజాత గర్భవతి డాడీ అన్నాడు. వెల్, సంబరం సంబరం అండి. మా జాన్సన్ గారికి పిల్లలు పుట్టనంతకాలం 18 సంవత్సరాలు పిల్లల పాటలే రాశాడు. పిల్లల పాటలు, వివాహం పాటలు చూడండి, వివాహం గురించి ఎన్ని పాటలు, ఆడక పుట్టే పిల్లల గురించి ఎన్ని పాటలు, పాటలు రాశాడు 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 పిల్లలు పుట్టారు వాడికి. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు నీ గర్భాన్ని తెరవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తెరిచేయకూడదు. నీలో నుండి ఆరోగ్యకరమైన శుక్రకణం బయలుదేరే రోజు ఆయనకు తెలుసు. ఏ శుక్రకణం తన కోసం పుట్టాలో తల్లిలోకి వెళ్ళి ఆ రోజు కోసం ఆయన ఎదురు చూస్తాడు. ఈలోగా కోట్ల శుక్రకణాలు వెళ్ళిపోతున్నాయి, పోతున్నాయి, చచ్చిపోతున్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిలబడినా నీకు దక్కదు, అది దేవునికి మాత్రమే తెలుసు. నీకు దక్కించేది, నీ ఒడిలో పెట్టేది, ఆయన నిర్ణయించుకునేది వచ్చే రోజు వచ్చినంత వరకు నువ్వు ఏది ఎదురుచూడు, ఆయన బలిష్టమైన చేతి కింద వినయమనస్కులై ఉండండి అన్నాడు. కొడుకు పుట్టాడనగానే పొంగిపోయే నీవు, పాతాళానికి పోవు, నువ్వు వెళ్ళవు అనగానే ఎంత పొంగిపోవరు మనం. ఎన్నో శుభవార్తలు విని సంతోషించే మనం, మన గురించి దేవుడు రాయించిన ఈ శుభవర్తమానాలు ఎంత సంతోషపడాలి మనం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.